సరిగ్గా సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఇదే ఏప్రిల్ 9న తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెలలో ఒక అసాధారణమైన కార్యక్రమం మొదలైంది వైఎస్ఆర్ గారి ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఒక చెల్లెలు బొట్టు పెట్టింది ఇంకొక సోదరి హారతి పట్టింది ఒక సోదరుడు కండువా అందించాడు ఒక కార్యకర్త వెనక నుండి చిరునవ్వుతో రెడీ అన్నట్టుగా సైగ చేశాడు అప్పుడు పడింది వైఎస్ఆర్ గారి తొలి అడుగు రోజుకు 22 కిలోమీటర్లు ఎర్రటి ఎండల్లో రైతుల కష్టాలు తెలుసుకుంటూ మహిళలకు భరోసా ఇస్తూ విద్యార్థులకు భవిష్యత్తుపై ఆశలు చిగురింపజేస్తూ బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు రచిస్తూ పేదలకు పథకాలను రచిస్తూ కార్యకర్తల కేరింతల మధ్య అభిమానుల ఆత్మీయ స్వాగతాల మధ్య ముఖము నిండా చిరునవ్వుతో చేయెత్తి అభివాదం చేస్తూ సంక్షేమ పాలనకు పునాదులు వేసుకుంటూ సాగింది వైఎస్ఆర్ గారి ప్రజా ప్రస్థానం పాదయాత్ర అప్పటి వరకు ఏ నాయకుడు చేయని సాహసం వైఎస్ఆర్ గారు చేశారు ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలతో మమేకమైతూ రైతుల కష్టాలు వింటూ ప్రజల కష్టాలు వింటూ వాళ్లకు భరోసా ఇస్తూ సాగిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర మొదలైంది ఇదే ఏప్రిల్ 9న అంటే ఆ ఏప్రిల్ 9న ఒక బీజం పడింది ఆ బీజం నుండి చిగురించినవే జలయజ్ఞం ఉచిత విద్యుత్తు ఆరోగ్యశ్రీ ఫీజ్ రీయింబర్స్మెంట్ పక్కా ఇళ్ల పథకం మైనారిటీలకు రిజర్వేషన్ లాంటివి ఎన్నో వైఎస్ఆర్ గారే తొలి అడుగు పడిన ఈ ఏప్రిల్ 9కి ఒక ప్రత్యేకత ఉంది అందుకే ఇదే ఏప్రిల్ 9న నేను రాజన్న బిడ్డను అదే రాజన్న అడుగు జాడల్లో నడవడానికి నా తొలి అడుగు రాజకీయాలలోకి వేస్తున్నాను ఏ రోజైతే రాజన్న సంక్షేమ పాలనకు పునాది పడిందో మళ్ళీ అదే రోజున రాజన్న సంక్షేమ పాలన తిరిగి తేవాలని సంకల్పిస్తున్నాం తెలంగాణ రాజకీయాలలో వైఎస్ఆర్ గారిని తిరిగి ప్రతిష్ఠించబోతున్నాం మనము ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం మనం రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముందో కూడా వివరిస్తా వైఎస్ఆర్ గారు రైతులకు ప్రతి రైతు రాజు కావాలని అన్నం పెట్టే రైతన్న
అన్నం పెట్టే రైతన్న ఎప్పుడు చెయ్యి చాపి అడిగేవాడుగా ఉండకూడదని వ్యాపారాన్ని పండగ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్న నాయకుడు వైఎస్ఆర్ గారు 64 లక్షల రైతులని రుణమి విముక్తిని చేసిన ఘనత వైఎస్ఆర్ గారిది ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన మొట్టమొదట చేసిందే వైఎస్ఆర్ గారు కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని జలయజ్ఞానికి శ్రీకారం చుట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఒకే ఒక ప్రాజెక్ట్ తీసుకుందాం ప్రాణహిత చేవెల్ల అనే ప్రాజెక్ట్ తెలంగాణలో 16.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్ట్ వైఎస్ఆర్ గారు తలపెట్టిన ప్రాజెక్ట్ 38,000 కోట్లతో ఖర్చయ్యే ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు కేసీఆర్ గారు అదే ప్రాజెక్ట్ తలని తోకని తీసేసి రీడిజైనింగ్ పేరుతో ఆ ప్రాజెక్ట్ కాస్ట్ను అమాంతంగా పెంచేసి 130,000 కోట్లకు తీసుకువెళ్ళాడు ఇది అవినీతి కాదా దీంట్లో అవినీతి ఎంత ఉంది పర్సంటేజీలు కమిషన్లు ఎంత ఉన్నాయి ప్రశ్నించడానికే నిలదీయడానికే మన పార్టీ అవసరం కేసీఆర్ గారు రైతులకు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు ఇంకా లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయకపోతే పాపం ఆ రైతుల అకౌంటులో ఏ పైసలు పడ్డా రుణానికే మిత్తికో రుణానికో మిత్తికో ఆ బ్యాంకు వాళ్ళు పట్టుకుంటున్నారు రైతులు ఈ రోజు తెలంగాణలో అనేక కష్టాలు పడుతున్నారు అసలు కౌలు రైతు రైతే కాదంటున్నారు పాలకులు రైతు పేరు మీద వేల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు పాలకులు ప్రశ్నించడానికి మన పార్టీ అవసరం మహిళలు లక్షాధికారులు కావాలని రాజశేఖర్ రెడ్డి గారు కలలు కన్నారు పావలా వడ్డీకే రుణాలు ఇప్పించారు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తున్నాం అంటున్నారు కానీ 12.5% వడ్డీ పడుతుందని బ్యాంక్ వాళ్ళు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని నాతో ఎంతో మంది అక్కచెల్లెలు వాపోయారు నిలదీయడానికి మన పార్టీ అవసరం పేద విద్యార్థులు గొప్ప చదువులు చదువుకుంటేనే పేదరికం నిర్మూలమవుతుందని వైఎస్ఆర్ గారు మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఆ రోజు లక్షల మంది విద్యార్థులు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఆ రోజుల్లో 100% ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది కానీ ఇప్పుడు 30,000 ఇస్తున్నారు ఎంతో మంది విద్యార్థులు అది కూడా ఇస్తారో లేదో తెలియదు ఇస్తే ఎప్పుడు ఇస్తారో తెలియదు చదువుకోవాలా లేకపోతే పనికి వెళ్ళాలా అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు కేజీ టు పీజీ ఉచితమన్నారు కేసీఆర్ గారు ఏమైంది సీఎం సారు ప్రశ్నించడానికే మన పార్టీ అవసరం యువకులకు ఉద్యోగాల కోసం వైఎస్ఆర్ గారు 2004లో 2006లో 2008లో నోటిఫికేషన్లు జారీ చేసి లక్షకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి అంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఒక్క టీచర్లకే 58,000 టీచర్ల ఉద్యోగాలు జంబో డిఎస్సి ప్రకటించి మరీ భర్తీ చేసిన ఘనత వైఎస్ఆర్ గారికి ఒక ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ రంగంలో కూడా వైఎస్ఆర్ గారు
దాదాపు 11 లక్షల ఉద్యోగాలు కల్పించారు యువకులకు. కానీ కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తారని మాట ఇచ్చాడు. ఇచ్చాడా లేదా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలేదు. జనం అనుకుంటున్నారు, జనం అనుకుంటున్నారు ఇంట్లో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోకపోతే ఆ ఇంటికి ఉద్యోగం వచ్చేటట్టు లేదు అని. సీఎం సారును నిలదీయడానికి మన పార్టీ అవసరం. కుయి 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 అని ఫోను చేసిన 15 నిమిషాలకు వచ్చేసేది 108 అంబులెన్స్. ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు. పేదవాడు యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉంటే ఆ పేదవాడిని ఆదుకోవడానికి 15 నిమిషాల్లో అక్కడ అంబులెన్స్ చేరాలి అని ఏ నాయకుడు ఆలోచించలేదు. కానీ వైఎస్ఆర్ గారు దాన్ని సాధ్యం చేసి చూపించారు. ప్రపంచంలో ఏ నాయకుడు ఆలోచన చేయలేదు. పేదవాడికి జబ్బొస్తే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోగలగాలి, అది కూడా ఉచితంగానే చేయించుకోగలగాలి అని ఏ నాయకుడు ఆలోచించలేదు. కానీ వైఎస్ఆర్ గారు దాన్ని సాధ్యం చేసి చూపారు.